నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమెల్లి గ్రామం గోదావరి నది పుష్కర్ఘాట్ పక్కన గల ఏటిఘట్ నుంచి శ్మశాన వాటికకు దిగే దారి తుప్పలతో కూడి ఉంది. ఎవరైనా చనిపోతే వారి భౌతికకాయాన్ని ఆ దారి నుంచి ఏటిఘట్టుకు నుండి కిందకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం కురిస్తే భౌతికకాయాన్ని మోసేవారు క్రిందకు జారిపోయే పరిస్థితుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో శ్మశాన వాటికలో 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన దహన సంస్కార కట్టడం పూర్తి కాకుండానే మధ్యలో వదిలేశారు. గోదావరికి వరద వస్తే శ్మశాన వాటిక నీట మునిగి ఏటిగట్టుపైనే భౌతికకాయాన్ని దహనపరుస్తున్నారు. గోదావరి వరద కొట్టుకొచ్చిన ముళ్లకంచెలు, గాజపెంకులు, చెత్తా చెదారంతో శ్మశాన వాటిక అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ శ్మశాన వాటికకు వెళ్లే దారికి రావెల్తో అభివృద్ధిపరిచి భౌతికకాయాన్ని దహనపరిచే నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే రాత్రులు అంత్యక్రియలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది వాటర్ పెడతా ఇది వాటర్ పెడతా పక్కకెళ్ళా.